ఇస్తుంటే, అంతేకాకుండా సెన్సిటివ్ కావడం, జిల్లు మనడం, చలికాలంలో మరింతగా సమస్యలు వేధించడం, సరిగ్గా నమలలేక మాట్లాడలేక ఇబ్బంది పడడం చూస్తుంటాం. అంతేగాని ఈ సమస్యలు సాధారణంలే అని వాటిని ఫేస్ చేస్తూ అలాగా మంత్స్ టుగెదర్ గడిపేస్తూ ఉంటారని, ఏ సమస్య అయినా తొలి దశలో ట్రీట్మెంట్ తీసుకుంటే తేలికైన పరిష్కార మార్గాలున్నాయని, అంతేకాకుండా లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా చోటు చేసుకున్నాయని ఆ వివరాలు అందించడానికి పార్థా డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. అంటే డెంటిస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఏ సమస్య అయినా కొంచెం డిలే చేసే వస్తుంటారు, ఇంకా అన్బేరబుల్ సిచ్యువేషన్ లోనే. దీని గురించి మీరేమంటారు? చాలా మందికి కూడా ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ గానీ, నోటికి సంబంధించిన సమస్యలు గానీ, ప్రాముఖ్యత గానీ, అవి సరైన దశలో ట్రీట్మెంట్ చేసుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ గురించి గానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలా డిలే చేస్తారని డెఫినెట్ గా చెప్పొచ్చు. ఈ రోజుకి కూడా చాలా మందిలో కూడా డెంటల్ ట్రీట్మెంట్ అనగానే నోట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే పళ్ళల్లో నొప్పి వస్తే పన్ను పీకించుకుంటే ఆ సమస్య పోతుంది అనే ఆలోచన వరకే పరిమితం అయ్యారు తప్ప, నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ ఇన్ఫెక్షన్ కి పాకే లక్షణం డెఫినెట్ గా ఉంటుంది. మన నోట్లో ఉండే అన్ని భాగాలకి ఇన్ఫెక్షన్ పాకడమే కాకుండా ఆ ఇన్ఫెక్షన్ లోపల గొంతు వరకు, లోపల కడుపులోకి, గుండె వరకు, బ్రెయిన్ వరకు, ఇతర ఆర్గాన్స్ కూడా పాకే మన జనరల్ హెల్త్ కూడా పాడైపోయే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికీ చాలా మందికి తెలియదు. డెఫినెట్ గా అలా జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సర్వేలు తెలుసుకోవచ్చు, హెల్త్ ఆర్టికల్స్ చదవచ్చు, తద్వారా మీకు తగిన నాలెడ్జ్ వస్తుంది. రెండోది ఏంటి, మన నోట్లో కొన్ని పళ్ళు లేకపోయినా కొన్ని పళ్ళు ఉంటే ఎలాగో మేనేజ్ చేసి జీవితాంతం గడిపేయచ్చు అని కొంతమంది అనుకుంటారు. అది కూడా డెఫినెట్ గా తప్పే. నోట్లో ఉండాల్సిన పళ్ళన్నీ కరెక్ట్ గా సెట్ మెయింటైన్ అయితేనే మీ ఫేస్ బయట నుంచి కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. ఎవరికైతే బ్యూటీ కాన్షియస్నెస్ ఉంటుందో, అందంగా ఉండాలని కోరిక ఉంటుందో, ఉండదని అనుకోరని నేను అనుకోవట్లేదు. అందరూ అట్రాక్టివ్ గా ఉండాలి, అపరెంట్ గా ఉండాలని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలా కరెక్ట్ గా ఫేషియల్ మజిల్స్ దృఢంగా, గట్టిగా, సాగిపోకుండా, జారిపోకుండా ఉండాలి అంటే నోట్లో ఉండే పళ్ళు చాలా వరకు సపోర్ట్ చేస్తాయి. 85% పళ్ళు సపోర్ట్ చేస్తాయి ఈ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలంటే. సో మీరు యంగ్ గా కనిపించాలన్నా కూడా నోట్లో పళ్ళన్నీ డెఫినెట్ గా ఉండాలి. ఉండాల్సిన పళ్ళు అందంగా, తెల్లగా, చక్కగా సైజు, షేప్ లో మీ ఫేస్ కి తగినట్టు ఉంటే మీరు మరింత అందంగా కనపడతారు, మరింత కాన్ఫిడెంట్ గా కూడా కనపడతారు. రాము గారు నమస్తే మేడం. నమస్తే రాము గారు, చెప్పండి. మేడం మాకు అదే మేడం, వయసు 35 అండి. ఓకే. అదే పళ్ళు కొంచెం పడుకున్నప్పుడు కొంచెం ఏదైనా ప్రెస్ అయినా లైట్ గా చీరల నుంచి బ్లడ్ రావటం, అంటే కొంచెం ఎవరితో మాట్లాడినప్పుడు కొంచెం లైట్ గా దుర్వాసన రావటం అలా జరుగుతుంది మేడం. ఒకసారి క్లీన్ చేయించుకుందాం అంటే మళ్ళా ఐస్ వాటర్ కానీ అది ఏమన్నా తాకూడదు, అది ఇది పళ్ళు జుమ్మని అంటాయని చెప్పారు. దాని గురించి కనుక్కుందాం అని చెప్పేసి కాల్ చేస్తున్నాం మేడం. ఓకే రాము, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది తెనాలి మేడం. తెనాలి నుంచి మాట్లాడుతున్నారు, ఫైన్. రాము, అలా ఏమి ఉండదు. ఇప్పుడు చిగుళ్లలోంచి మీకు నిద్ర వస్తుంది, నోటి దుర్వాసన డెవలప్ అవుతుంది అంటే లోపల ఇన్ఫెక్షన్ డెవలప్ అయింది అని అర్థం. దాన్ని సింపుల్ క్లీన్ చేసుకుంటే పళ్ళు జివ్వుమని లాగడం అనేది అబద్దం అండి, అసలు డెఫినెట్ గా జరిగింది. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. పళ్ళు క్లీన్ చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయని, అలా అరిగిపోవడానికి మనం చేతులతో చెయ్యం కదా, గట్టిగా రుద్ది చెయ్యం కదా. దీనికి ఫైన్ అల్ట్రాసోనిక్ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. దాని ద్వారా పళ్ళల్లో మీరు ఎక్కడైతే క్లీన్ చేసుకోరో అక్కడంతా క్లీన్ చేస్తారు. అలాగే మీకు ఇన్స్ట్రుమెంట్స్ తో క్లీన్ చేయరండి. ఇప్పుడు చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతున్నా, పళ్ళు మజ్జన సందులో వచ్చేస్తున్నా, చిగుళ్ళ నిండా చీమ్ పట్టినా, చిగుళ్ళు కిందికి జారిపోతున్నా, చిగుళ్ళకి ప్రాపర్ ఇన్ఫెక్షన్ చేయాలి. దానికి ఇప్పుడు ప్రత్యేకంగా లేజర్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ లేజర్ కిరణాలని జస్ట్ ఇలా పాస్ చేయడం ద్వారా చిగుళ్లలో ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయచ్చు. ఈ చిగుళ్లలోంచి ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల మీకు జరిగే లాభాలు ఏంటంటే చిగుళ్ళు నుంచి నెత్తురు కారడం ఆగిపోతుంది, నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే చిగురు హెల్దీగా ఉంటుందో పళ్ళు కదిలిపోవడం, రాలిపోవడం, అంటే త్వరగా పళ్ళు వదిలైపోవడాన్ని పూర్తిగా ఆపేసి పంటి జీవిత కాలాన్ని మనం ఖచ్చితంగా పెంచొచ్చు. ఇలా మీరు జస్ట్ మెయింటైన్ చేసుకుంటుంటే చాలు పళ్ళు కదిలిపోకుండా మనం. సో ఎవరికైనా కూడా చిగుళ్లలోంచి మార్పులు కనిపిస్తుంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఎలాంటి హెజిటేషన్స్ వద్దు. అలా చేయడం వల్ల మీ పళ్ళని మీరు కాపాడుకోగలుగుతారు. తెనాలి నుంచి కాల్ చేస్తున్నారు మీకు. తెనాలి అంటే విశాఖపట్నంలో బ్రాంచెస్ ఉన్నాయి, కాకినాడలో ఉంది, రాజమండ్రిలో ఉంది, ఏలూరులో ఉంది, గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, ఈ అన్ని పక్కల బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏదో బ్రాంచ్కి వెళ్లి డాక్టర్ గారిని కలిసి మాట్లాడండి. పార్థరెంట్ల అన్ని బ్రాంచుల్లో కూడా ఇప్పుడుండే ఈ ఆర్థిక పరమైన ఒత్తిడిని చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకునే అవకాశం పార్థరెంట్లు కల్పిస్తుంది. ఎవరికైనా కూడా బాగా పళ్లల్లో నొప్పి ఉన్నా, పళ్లల్లో
ఏదో చీమ్ పట్టినా, చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నా, ఎలాంటి సమస్యలున్నా డబ్బుల గురించి ఆలోచించాల్సిన పని లేదు. పార్టీ అన్ని బ్రాంచ్లు కూడా డాక్టర్లు అందరూ ఉచితంగా చూస్తున్నారు. తగిన మోతాదులో బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే లోపల ఇన్ఫెక్షన్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఎక్స్రేలు కూడా ఉచితంగా తీస్తున్నారు. తీసి మీకు మందులు అనేవి ఇస్తారు. బాగా ప్రాణాంతకరమైన ఇన్ఫెక్షన్స్ కనుక ఉంటే, ఆ ఇన్ఫెక్షన్ వెంటనే ట్రీట్ చేసుకోకపోతే, మీకు ఎటువంటి ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటే ట్రీట్మెంట్ కూడా ఆ పరిస్థితుల్లో డాక్టర్ గారు నిర్ణయిస్తే మీ చేతిలో డబ్బులు లేకపోతే ఫ్రీగానే చేస్తారు. అందుకని ఎవరు బాధపడద్దు, హెసిటేట్ చేయొద్దు. 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు పాతవి మేము అన్ని బ్రాంచెస్ లో తీసుకుంటున్నాం, 55 బ్రాంచుల్లో కూడా. మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే హ్యాపీగా వెళ్లి చూపెట్టుకోండి. ఇన్ఫెక్షన్ నోట్లో పెట్టుకుంటూ పెయిన్ కిల్లర్ వేసుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు. అన్ని బ్రాంచుల్లో ఈ సౌకర్యం ఉంది. పార్దనెంట్లు మొత్తం 3 రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరులో 7 బ్రాంచ్లు ఉన్నాయి. అన్ని బ్రాంచుల్ని కనెక్ట్ చేసి స్క్రీన్ మీద నెంబర్ ఉంది, 4142000 నెంబర్. ఆ నెంబర్ కి కాల్ చేసి ఇమీడియట్ గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళండి. ఎవరు మిమ్మల్ని రూపాయి కూడా అడగరు. వెంటనే మీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యే మార్గాన్ని మీకు చూపెడతారు. ఓకే, ఈ ట్రీట్మెంట్స్, ఈ టెక్నాలజీ, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఈ 55 బ్రాంచెస్ లో, అంటే అన్ని చోట్ల, అంటే సిటీస్ లో ఉన్న బ్రాంచెస్ లోనైనా అన్ని బ్రాంచెస్ లో, విలేజెస్ లో, రిమోట్ ఏరియాస్ లో ఉన్న, పెరిఫరల్ ఏరియాస్ లో ఉన్న బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ అంటారు. అన్ని రకాల ట్రీట్మెంట్, మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను. చాలా వరకు ఇన్ఫెక్షన్స్ లేజర్ తో తీసేస్తున్నాం. ఆ లేజర్స్ అనేవి కానీ, లేకపోతే ఎక్స్రేలు తీయడం కానీ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కానీ, లేదా స్మైల్ డిజైనింగ్ అంటే పళ్ళు వరుసను సరి చేయడం కానీ, ఏవైతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో పార్దరెంట్ల అన్ని బ్రాంచెస్ లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న స్పెషలిస్టులు అన్ని బ్రాంచుల్లో ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. పేషెంట్లు నిజంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే అన్ని బ్రాంచుల్లో కలవచ్చు. ఇటు సిటీస్ లోనే మంచి ట్రీట్మెంట్ ఉంది, లేకపోతే విలేజెస్ లో, డిస్ట్రిక్ట్స్ లో ఇలాంటి ట్రీట్మెంట్ అవైలబిలిటీలో లేదు, ఇలాంటి ఎక్విప్మెంట్ అవైలబిలిటీ లేదు, ఇలాంటి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అవైలబిలిటీలో లేదన్న ఆలోచనలు ఎవరికీ వద్దు. అన్ని బ్రాంచుల్లో కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చాం. అంటే ఈ పార్ద డెంటల్ సెంట్రల్ ఐడియా, సెంట్రల్ కాన్సెప్ట్, ఆధునిక దంత వైద్యాన్ని కామన్ మ్యాన్ కి అందించడమే పార్ద డెంటల్ సెంట్రల్ ఐడియా. ఇందులో ఎలాంటి హెసిటేషన్స్ లేవు. చాలా ఖరీదైన ట్రీట్మెంట్స్ కూడా నామినల్ కాస్ట్ కి మేము చేయగలుగుతున్నాం. ఎందుకంటే మాకుండే బ్రాంచెస్, మాకుండే ఎక్విప్మెంట్, మాకుండే సొంత ల్యాబొరేటరీస్ వల్ల ఇది సాధ్యపడుతుంది. డెంటల్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు చాలా ఈజీ అయిపోయినాయి, అంటే చాలా పేషెంట్ ఫ్రెండ్లీ. ఎంత కష్టతరం, ఇదివరకు కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి అంటే నోట్లో కొన్ని పళ్ళు ఉంటే పెట్టగలిగేవాళ్ళం, ఇప్పుడు పళ్ళు లేకపోయినా ఇంప్లాంట్ సహాయంతో పెట్టగలిగేవాళ్ళం. ఇదివరకు 5-6 సిట్టింగ్లు పట్టే పిప్పి పళ్ళకి చేసే రూట్ కెనాల్ చికిత్సల్ని ఇప్పుడు కేవలం 1 లేదా 2 సిట్టింగ్స్ లో రూట్ లేజర్ సహాయంతో పూర్తి చేయగలుగుతున్నాము. పళ్లలో రంధ్రాలు ఉంటే కేవలం 5 నిమిషాల్లో దాన్ని క్లోజ్ చేసి నమిలి తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నాము. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నమలలేని పళ్ళున్నా, నోట్లు ఒక్క పన్ను లేకపోయినా పూర్తిగా పళ్ళు ఫిక్స్డ్ పద్దతుల్లో పెట్టి వాళ్ళకి నమిలి తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నాము. ఇంకా అందానికి సంబంధించింది అయితే పళ్ళు రంగు మారిపోతే తెల్లగా మెరిపించగలుగుతున్నాం, పళ్ళు సందులో చేస్తే క్లోజ్ చేసి అందమైన పళ్ళు వరుసను ఇవ్వగలుగుతున్నాము, పళ్ళు సగానికి విరిగిపోయినా పక్క పళ్ళ లెంత్ లోకి పెంచగలుగుతున్నాము. అలాగే పెదవులు, ఎముకలు, ఎలాంటి సమస్యలు ఉన్నా దాన్ని చాలా తక్కువ సిట్టింగ్స్ తోని, తక్కువ పెయిన్ తోని, తక్కువ ఖర్చుతోని మరింత అందంగా, అట్రాక్టివ్ గా చేయగలుగుతున్నాము. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా సాల్వ్ చేసి మరింత హెల్దీగా చేయగలుగుతున్నాము. నోట్లో అన్ని పళ్ళు ఉండి ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటేనే మన జనరల్ హెల్త్ కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. అలా లేకుండా లోపల ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ పళ్ళ వరకు, చిగుళ్ల వరకు, పళ్ళు కోల్పోవడం వరకే కాకుండా ఈ చిగుళ్లలో ఉండే బాక్టీరియా వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. తర్వాత బ్రెయిన్ కి సంబంధించిన స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆర్థరైటిస్ అంటే ఎముకల్లో కూడా ఇవి స్టాగ్నెంట్ గా ఉండి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి. లంగ్స్ వరకు, లివర్ వరకు, కిడ్నీల వరకు కూడా ఇన్ఫెక్షన్ మన రక్తం ద్వారా మనం లోపలికి తీసుకుంటూ ఉంటాం. సో మనం జనరల్ హెల్త్ కాపాడుకోవాలన్నా నోటిని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం చాలా ఈజీ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎలా తెలుసుకోవాలి అని తెలియకపోయినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. www.pardarental.com అనే వెబ్సైట్ మాకుంది, అందులో లైవ్ చాట్ డాక్టర్స్ తో చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు ప్రత్యేకించి ఈ మనీ క్రైసిస్, ఈ డబ్బుల సమస్యల వల్ల అందరికీ ఫ్రీ కన్సల్టేషన్, ఎక్స్రే ఇస్తున్నారు ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయడానికి. ఎమర్జెన్సీస్ లో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు కూడా. ఎమర్జెన్సీ, ప్రాణాంతకమైన డిసీజ్ ఉంది, వెంటనే ఎలా అటెండ్ అవ్వాలి అన్న దానికి కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కనెక్ట్ అయ్యి డాక్టర్లను వెళ్లి కలవచ్చు.
కొంతమంది అసలు చిన్నప్పటి నుంచి డెంటిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన పనే లేదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటూ మిడిల్ ఏజ్ వచ్చినా కానీ ఒక్కసారి కూడా డెంటిస్ట్ విజిట్ చేయరండి. అంటే అలాంటి వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవా, లేకపోతే ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేస్తారా, లేకపోతే అలా ఉండే వాళ్ళు కూడా ఉంటారా? ఏమీ లేకపోయినా ఒకసారి చెకప్ చేయించుకుంటే మంచిదంటారు? డెంటిస్ట్ ని కలవకుండా అసలు జీవితం అనేది గడవదండి. నన్ను అడిగితే చెప్పేది ఏంటంటే, ఎందుకంటే మనం డెఫినెట్ గా రోజుకి 3-4 సార్లు మన ఓరల్ క్యావిటీని వాడతాం. మన పళ్ళతో నవలు తినకుండా మనకు రోజు అనేది గడవదు. పళ్ళు అనేవి కరెక్ట్ గా ఉంటేనే మనం మంచి ఆహారం నమ్మలు తినగలం. కాకపోతే డెంటిస్ట్ ని అందరూ ఎప్పుడు కలుస్తున్నారు? ఇప్పుడు ఒక పన్ను పైన రంధ్రం పడింది, మీరు ఆదర్శలోనే మా దగ్గరికి వచ్చారనుకోండి, ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయడం 5 నిమిషాల పని, ఒకటే రోజులో పూర్తయిపోద్ది. కానీ ఎవరూ కూడా ఇదే ఆలోచనతో మొత్తం రోట్లో 4-5 పళ్ళు అయిపోయి ఆ పిప్పి పన్ను అనేది పక్క పళ్ళకంతా పాకిపోయి బాగా నోటి దుర్వాసన వచ్చిన తర్వాత, పళ్ళు సగం సగం మొక్కలు ఇరిగిపోయిన తర్వాత, చిగుళ్ల నిండా చీమ్ పట్టిన తర్వాత మా దగ్గరకు వచ్చి మీరు వెంటనే ఇవన్నీ కూడా బాగు చేసి మాకు పూర్తి నమిలి తినే ఏర్పాట్లు చేయండి అని ఆ దశలో వస్తున్నారు. అదే పేషెంట్లు చేసే తప్పు. అలా చేయకూడదు. అలా చేయకుండా ఉండడం కోసం, ఆరంభ దశలోనే సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి తరచుగా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కానీ విజిట్ చేస్తే మంచిదంటన్స్ విజిట్ చేయాలి. ఎందుకంటే 70% నోటికి పళ్ళకి చిగుళ్ళకి సంబంధించిన సమస్యల్లో పెయిన్ కనపడదు. ఈ దంత సమస్యల్లో ఉండే ప్యాథెటిక్ విషయం ఇదొకటి. ఎందుకంటే పేషెంట్లు తెలుసుకోలేరు. చాలా మంది ఇప్పటికి 55 బ్రాంచ్లో కూడా ఎక్కువగా చూసే కేసెస్ ఏంటంటే, యువత చాలా మంది 20-30 ఏళ్ళలో పళ్ళు కదిలిపోతున్న పళ్ళతో మా దగ్గరకు వస్తున్నారు. పళ్ళు పీకిచ్చుకోటానికి, పిప్పి పళ్ళు అయిపోయి పళ్ళు పీకిచ్చుకోవడానికి టీనేజ్ పిల్లలు, 16-17 సంవత్సరాల పిల్లలు వస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇంత చిన్న వయసులో ఆరోగ్యంగా ఉండే పళ్ళని ఎందుకు కోల్పోతున్నారు? ఎందుకంటే వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. నోట్లో ఇన్ఫెక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అది కింతవరకు వెళ్ళిపోయింది, ఎప్పుడు ఎముకను మొత్తం తినేసింది, ఎప్పుడు పళ్ళు ఊడిపోయి, ఎప్పుడు పళ్ళు రాలిపోయి అనే విషయాన్ని కూడా గుర్తించుకోకుండా మొత్తం కాంప్లికేట్ అయిపోయిన తర్వాత మా దగ్గర రావడం వల్లే ఇలా చిన్న వయసులో ఇన్ఫెక్షన్స్ బారపడి జబ్బులు ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు. సో అందుకే ప్రతి ఒక్కరికి చెప్పేదండి, ప్రతి 6 నెలల నుంచి 8 నెలలకు ఒక్కసారి, కనీసం సంవత్సరానికి ఒక్కసారి డెంటల్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవడం అలవాటు చేసుకుంటే చాలా సులువుగా మీ నోట్లో ఒక్క సమస్య కూడా లేకుండా ఆరంభ దశలోనే మనం ఆపేయవచ్చు. పళ్ళు కదిలిపోకుండా జీవితకాలం ఆపచ్చు. నోటి దుర్వాసన జీవితకాలం ఆపచ్చు. పళ్ళు రంధ్రాలు పడకుండా ఆపచ్చు. ఎలాంటి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా అది పైన నోట్లోనే మనం కంట్రోల్ చేసేస్తే లోపల వరకు వెళ్లకుండా మనం ఈజీగా మెజర్స్ తీసుకుని హెల్దీగా ఉంచే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో డెంటిస్ట్ ని కలవడం అనేది హ్యాబిట్ చేసుకుంటే అది డెఫినెట్ గా మీకే ఉపయోగపడుతుంది. దశరథ్ గారు కాల్. దశరథ్ గారు, హలో. హలో దశరథ్ గారు, చెప్పండి. మేడం, నాకు పళ్ళల్లో చిగురులోకి వెళ్ళి రక్తం వస్తుంది మేడం, ప్రెషర్ చేసేటప్పుడు గానీ, నార్మల్ మొహం కడిగేటప్పుడు గానీ, ఖాళీ టైమ్ లో గానీ. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? మేడం, నేను హైదరాబాద్ నుంచి మేడం. ఓకే, చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తుంటే చిగుళ్ళని క్లీన్ చేయించుకోవాలి సార్, అంతే, అంతకు మించి ఏం లేదు. చాలా సింపుల్ అది. కాకపోతే క్లీన్ చేసుకోకుండా మనకి నొప్పి పుట్టదు, నెత్తురు వస్తూ ఉంటది కానీ నొప్పి పుట్టకపోవడం వల్ల మీరు గుర్తించలేరు. అది సమస్య ఏమవుతుందంటే, ఆ చిగుళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ పళ్ళకి సపోర్ట్ చేసే ఎముక వరకు వెనక వదిలేస్తే అది కింది వరకు వెళ్ళి ఆ ఎముకను తినేస్తుంది. తద్వారా మీకు త్వరగా పళ్ళు ఊడిపోతాయి, అంటే పళ్ళు కదిలిపోవడం, పళ్ళు రాలిపోతాయి. రాలిపోయే దశలో కూడా మీరు గుర్తించలేరు. అందుకే మీరు ఒకసారి వెళ్లి సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. దీనికి చికిత్స మటుకు చాలా ఈజీ. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వెళ్లి క్లీన్ చేయించుకోండి, మీ ప్రాబ్లం ఇక్కడతో సాల్వ్ అయిపోద్ది. చిగుళ్ళ నుంచి రక్తం కారడం కూడా తగ్గిపోతుంది. పిల్లల్ని అసలు ఏ ఏజ్ లో ఒకసారి డెంటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లడం మంచిది? ఏదన్నా అసలు దంతాలకు సంబంధించిన లోపాలు గానీ సమస్యలు గానీ తలెత్తుతున్నాయంటే ఏ ఏజ్ లో ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే మంచిదంటారు? చిన్న పిల్లల్ని కొంచెం శ్రద్దగా చూసుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉండే దంతాలతో పాటు అందమైన చిరునవ్వును కూడా ఈజీగా ఇవ్వచ్చు. పాలపళ్ళ దశలోనే పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకోవాలి. ఇందాకటి నుంచి నేను చెప్తున్నట్టు పిల్లలకి తరచుగా నోట్లో రంధ్రాలు పడుతున్నా, నల్లగా పళ్ళు మారిపోతున్నా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి వెంటనే దాన్ని ఫిల్లింగ్ చేయించండి. అలా చేయడం వల్ల కింద ఉండే బయటికి రావడానికి ప్రయత్నించే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లల్లో నోటికి సంబంధించిన హ్యాబిట్స్, నోట్లో వేలేసుకోవడం గానీ, లేకపోతే నోటితో గాలి పీల్చుకోవడం గానీ, పళ్ళతో పై పళ్ళు కింద పళ్ళు మధ్య తోయడం గానీ, ఇలాంటి హ్యాబిట్స్ దురలవాట్లు గానీ పిల్లలకు ఉంటే 3 సంవత్సరాలు దాటే లోపలే అది మాన్పించేస్తే, ఇలా మాన్పించకుండా మీరు కంటిన్యూ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే పళ్ళు ఎత్తి రావడం, దవడ ఎముకలు ఎత్తొచ్చేయడం, పెదవులు కింది పెదవి లావుగా అయిపోవడం, పై పెదవి అసలు పెరగకపోవడం. సో ఇది మొత్తం వాళ్ళ అందం మీద ప్రభావం చూపిస్తుంది. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి పేరెంట్స్ పిల్లల నోట్లో ఉండే పాల పళ్ళన్నీ ఊడిపోయి శాశ్వత దంతాలు మొలవాలి. అలా మొలవపోతే వెంటనే డాక్టర్ తీసుకెళ్లి ఆ పాల పన్ను తీయించేసి ఆ ప్లేస్ లో శాశ్వత దంతం వచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా చేస్తే ఎగుడు దిగుడు వచ్చే పళ్ళని మనం ఈజీగా ఆపచ్చు.
ఒకవేళ పిల్లలు ఎత్తు పళ్ళు డెవలప్ చేస్తున్నా, వంకర పళ్ళు గానీ, పళ్ళ మధ్య సందులు గానీ ఇలాంటివి ఏమైనా పిల్లలు డెవలప్ చేస్తుంటే క్లిప్పుల చికిత్సకి 12-13 సంవత్సరాలు అనేవి కరెక్ట్ ఏజ్. ఆ ఏజ్ లో పిల్లలు ఎదుగుతుంటారు, ఎముకలు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, మనం ట్రీట్మెంట్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. లేకపోతే పిల్లలకు ఆ ఏజ్ లో చిన్నతనం కాబట్టి అడాప్టబిలిటీ ఉంటుంది, చాలా ఈజీగా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. పిల్లలకి నొప్పి పుడుతుందని భయపడకండి, అస్సలు నొప్పి పుట్టదు, చాలా ఈజీగా ట్రీట్మెంట్ పూర్తయిపోద్ది. ఎలాంటి ఫుడ్ లో ఆల్టరేషన్స్ అవసరం లేదు, 100% రిజల్ట్ వస్తుంది. మీరు ఎత్తుపళ్ళు అవన్నీ కూడా 18-19 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేయిద్దాం, ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే మటుకు డెఫినెట్ గా తప్పే. చిన్న వయసులో చేయిస్తేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగని 20-30 ఇలాంటి సమస్యలు ఉండేవాళ్ళు క్లిప్పులు చికిత్స చేయలేమా అంటే అది ఒకప్పుడు మాట. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల ఈ ఏజ్ వాళ్ళకు కూడా, అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా క్లిప్పుల చికిత్సతో మనం అందమైన చిరునవ్వుని ఇవ్వచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత స్త్రీల